అందరికీ నమస్కారం ఎక్కువ ఖర్చుతో బయటకునే పని లేకుండా అదే టేస్ట్ వచ్చేలా ఎంతో హైజీనిక్గా తందూరుగాని కానీ లేకపోయినా ఇంట్లోనే చేసుకోగలిగే ఈ స్పైసీ ఇంకా టేస్టీ అయినా తంగిడీ కబాబ్ చేయడం కోసం ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకుని చూపిస్తున్న విధంగా పల్చటి కాటన్ బట్టలో వేసి ఒక గంట పాటు అలాగే వదిలేస్తే పెరుగులో ఉన్న నీళ్లన్నీ పోయి గట్టి పెరుగు మాత్రమే మిగులుతుంది ఇలా జల్లెడలో పెట్టకపోయినా నీళ్లన్నీ కారిపోయేలా దేనికైనా వేలాడదీసినా పర్లేదు ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేయించిన ఆరు చికెన్ లెగ్ పీసులు తీసుకొని క్లీన్ చేసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో ముందుగా నీళ్లు లేకుండా రెడీ చేసుకున్న గట్టి పెరుగు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కాశ్మీరీ కారం ఇది లేకపోతే రెగ్యులర్గా వాడుకునే కారమే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు తినే కారాన్ని బట్టి కచ్చాపచ్చాగా దంచినా ఏడు ఎనిమిది పచ్చిమిర్చీలు వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ మొత్తం రసం పిండి వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి అర స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను చాట్ మసాలా పావు స్పూను బ్లాక్ సాల్ట్ పావు స్పూను మిరియాల పొడి పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ యాలకుల పొడి పావు స్పూన్ పసుపు ఒక స్పూను వేయించి పొడి చేసిన కసూరి మేథి రెండు స్పూన్ల చికెన్ తందూరి మసాలా వేసుకోవాలి ఇది నేను మార్కెట్లో కొన్నదే వాడుతున్నాను తర్వాత ఈ కబాబ్స్ కి పర్ఫెక్ట్ టేస్టు ఫ్లేవర్ రావడం కోసం రెండు స్పూన్ల ఆవాల నూనె వేసుకోవాలి చికెన్ సాఫ్ట్ గా కుక్ అవడం కోసం కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని ఈ కబాబ్లు మంచి రంగులో రావడం కోసం ఇక్కడ నేను పువ్వులు కూరగాయల నుండి తీసిన న్యాచురల్ ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా చేత్తో కలుపుకోవాలి ఇలా గట్టి పేస్ట్ లా రెడీ చేసుకున్న తర్వాత ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఘాట్లు పెట్టుకున్న చికెన్కి లోపలి వరకు మసాలా వెళ్లేలా మసాజ్ చేస్తూ బాగా కలపాలి ఇలా అన్నిటికీ మసాలా బాగా పట్టించిన తర్వాత ఒక గిన్నెలో వేసి మూత పెట్టి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి టైం లేని వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే గంటపాటు ఉంచుకోవచ్చు కానీ రాత్రంతా మ్యారినేట్ అయిన దానికి గంటసేపు మ్యారినేట్ అయిన దానికి టేస్ట్ చాలా తేడా ఉంటుంది రాత్రంతా ఫ్రిడ్జ్ లో ఉంచిన చికెన్ని ఉదయాన్నే తీసి బయట పెట్టి గంటపాటు అలాగే ఉంచి నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఇవి కుక్ చేసేటప్పుడు అడుగంటి పోకుండా ఉండడం కోసం బ్రష్తో నూనె రాసి పొగ వచ్చే వరకు ప్యాన్ని వేడి చేయాలి ఇప్పుడు మంట తగ్గించి ప్యాన్ వేడి కొద్దిగా తగ్గిన తర్వాత ఇందులో కొంచెం బటర్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ని పెట్టి అంతా వేగేలా మంట లోఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు కుక్ చేయాలి మిగిలిన మసాలా అంతా చికెన్ మీద అప్లై చేసి మంట మధ్యలో మాత్రమే కాకుండా అన్ని వైపులా తగిలేలా ప్యాన్ని అటూ ఇటూ కదుపుతూ ఉండాలి ఒకవైపు అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి మరో పది నిమిషాల పాటు మంట లోఫ్లేమ్లోనే ఉంచి వేగనివ్వాలి ఇవి ఇలా వేగేటప్పుడు అస్సలు మూత పెట్టకూడదు మధ్య మధ్యలో ప్యాన్ మీద ఉన్న మసాలా కూడా చికెన్కి అప్లై చేస్తూ ఉండాలి చికెన్లో ఉన్న నీళ్లన్నీ పోయి పైనంతా చక్కగా వేగిన తర్వాత లోపలి వరకు కూడా పూర్తిగా ఉడికేలా మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బొగ్గును తీసుకొని స్టవ్ మీద బాగా కాల్చి నిప్పులా కాలిన తర్వాత ఈ గిన్నెలో పెట్టి ఇందులో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి ఇలా పొగ రావడం మొదలవగానే మూత పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయాలి ఈ పొగ చికెన్కి బాగా పట్టి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఈ గిన్నె తీసేసి స్టవ్ మీద గ్రిల్ పెట్టుకుని ఈ చికెన్ని ఉంచి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చే వరకు మంట మీద కాల్చుకోవాలి దీనివల్ల ఇవి బయటకున్న కబాబ్స్ లాగానే మంచి కలర్ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కాల్చుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ చేయడం కోసం ఒక కప్పు పెరుగుని బాగా విస్క్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అరకప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా కొద్దిగా అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చి వేసి పది పదిహేను జీడిపప్పులను నూనె లేకుండా వేయించి ఇవి కూడా వేసుకోవాలి దీనివల్ల చట్నీ కొంచెం చిక్కగా మరింత టేస్టీగా ఉంటుంది ఇవి లేకపోతే కొంచెం వేపుడు శనగపప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా బ్లాక్ సాల్ట్ అర చాట్ మసాలా పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి అరచెక్క నిమ్మరసం ఇవన్నీ నలగడానికి కొద్దిగా నీళ్లు కూడా వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పెరుగు వేసి కలుపుకోవాలి అయితే పెరుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే బాగా పల్చగా అయిపోతుంది కాబట్టి ఇలా విసుక్ చేసుకున్నదే వేసుకోవాలి చక్కగా వేగి మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ కబాబ్స్ని ఈ చట్నీతో తింటే చాలా చాలా బాగుంటాయి తందూర్ అవెన్ లేకపోయినా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోగలిగే ఈ టేస్టీ కబాబ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్